సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటి అని అంటే రెండు మొబైల్కి సంబంధించిన టిప్స్ అయితే చెప్తాను అన్నమాట. సో మీ మొబైల్ టచ్ సరిగ్గా పనిచేయనప్పుడు అండ్ అలాగే మీ వాల్యూమ్ బటన్స్ సరిగ్గా పనిచేయనప్పుడు అండ్ అలాగే కింద ఉన్నాయి కదా నావిగేషన్ బటన్స్, ఈ త్రీ బటన్స్ పనిచేయనప్పుడు, సో ఇవి మీ మొబైల్లో పనిచేయనప్పుడు మీ మొబైల్ మీరు యూజ్ చేసుకోవడం కోసం, సో దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ ట్రిక్స్ అన్నమాట. సో ఇవి మీకు తెలిస్తే లైట్ తీసుకోండి, లేదంటే యూజ్ తెలియకపోతే యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో అండ్ అలాగే ఎసెసిబిలిటీ అని ఉంటుంది. సో ఎసెసిబిలిటీలోకి వెళ్ళేసి సో ఈ విధంగా ఎసెసిబిలిటీ మెనూ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి, దీని అయితే ఆన్ చేయండి. సో ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసేసుకొని ఇక్కడ ఎలో పైన అయితే క్లిక్ చేసేయండి. నేనైతే ఎలో అయితే ఇవ్వట్లేదు. ఆల్రెడీ నా మొబైల్ క్విక్ బాల్ అనే ఆప్షన్ అనేది ఆన్ అయిందనమాట. సో మీరు దేనో దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఆన్ చేసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఇక్కడ ఒక మ్యాన్ సింబల్ అయితే వస్తుందన్నమాట. సో దాని ద్వారా అయితే మీరైతే కొంచెం మానిటర్ అయితే మీ మొబైల్ని అయితే చేయొచ్చు అన్నమాట. సో అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి సెట్టింగ్స్లోనే ఇక్కడ క్విక్ బాల్ అని ఉంటుంది ఫ్రెండ్స్, క్విక్ బాల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకున్న తర్వాత సో దట్ ఏంటంటే ఇది క్విక్ బాల్ అనేది వస్తుందన్నమాట. సో మీ నావిగేషన్ బటన్స్ పనిచేయనప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇందాక చెప్పిన యాక్సెసిబిలిటీ మెనూ అనేది మీ వాల్యూమ్ బటన్స్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా అందులో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఇక్కడ ఇది హోమ్ పేజ్, సో చూసారు కదా. అండ్ అలాగే రీసెంట్ యాప్స్ చూపిస్తుంది. అండ్ అలాగే లాక్ వేసుకోవచ్చు, స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ కూడా రావచ్చు అన్నమాట. ఈ విధంగా అయితే ఈ క్విక్ బాల్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.